మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పోలింగ్ బూత్ కమిటీల ద్వారానే అధికారంలోకి వస్తామని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్ సరల్ యాప్ ప్రారంభించారు అధికారమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భాజపా శ్రేణులను సన్నద్దం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది అందులో భాగంగా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు అందులో భాగంగా సరల్ యాప్ ను ప్రారంభించారు ఈ యాప్ ద్వారా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రేణులకు మార్గనిర్దేశనం చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో ఇవ్వలేకపోయారు గతంలో మాట్లాడిన జేపీ నడ్డా సందేశాన్ని కార్యకర్తలకు వినిపించారు అనంతరం మాట్లాడిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలిపారు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు రైతుబంధు డబ్బులను బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని బండి సంజయ్ ఆరోపించారు నేను ప్రధానమంత్రి అయినా అంటే నా గొప్పతనం కాదు ఇక్కడ గెలిచిన ఎంపీల గొప్పతనం కాదు నాయకుల గొప్పతనం కాదు పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసినటువంటి పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు ఆయన కమిటీ వాళ్ళ ప్రధానమంత్రి కావడానికి ప్రధాన కారణం అని చెప్పి పోలింగ్ బూత్ కమిటీ యొక్క ప్రాధాన్యతను ఇలా ప్రజలకు వచ్చినటువంటి మహానుభాడు మన మోడీ గారు అసలు ఏం జరుగుతుంది కేంద్రం ఏం నిధులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నది ఏ విధంగా నిధులను దొంగిలించకపోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయాన్ని దీని ద్వారా స్పష్టం చేసే అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ఏ విధంగా కట్టుబడినాడో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించక నీరు గారుస్తుందో దీని ద్వారా మనము తెలుసుకుని వాటి ప్రజలకు వివరించే అవకాశం కల్పించబడుతున్నది మార్పు జరగాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి పోలింగ్ బూత్ ఛాలో కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సరల్ యాప్ ద్వారా ప్రసంగించిన కిషన్ రెడ్డి భారాసా సర్కారుపై ధ్వజమెత్తారు కేంద్రం నిధులు పక్కదారి మళ్లిస్తున్నారని ఆరోపించారు రాష్టంలో భాజపా అధికారం చేజిక్కించుకునే దిశలో ప్రతి కార్యకర్త నిర్మాణాత్మకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ భాజపా కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు గద్వాలలో పోలింగ్ బూత్ స్థాయి కమిటీ సమాపేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యకురాలు డీకే అరుణ పాల్గొన్నారు మెదక్ లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీకి మెదక్ అసెంబ్లీ పాలక్ ఎంపీ అరవింద్ హాజరయ్యారు సరల్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుని బూత్ స్థాయిలో పటిష్టం చేయాలని ఆయన సూచించారు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు నియోజకవర్గాల్లో బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగాల తర్వాత స్థానిక నేతలు శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగ సమయంలోనే వరంగల్ తూర్పు నుంచి ఈటల రాజేందర్ ప్రసంగించారు ఇలా జరగడం సాంకేతిక లోపమా కావాలనే చేశారా అనే దానిపై పార్టీ ఆరా తీస్తోంది బండి సంజయ్ ప్రసంగాన్ని వరంగల్ తూర్పు తప్ప మిగతా నూట ఎనిమిది నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఆసక్తిగా ఆలకించారు